తన కోసం, తన ఆత్మసంతృప్తి కోసం మాత్రమే ఈ ఇటువంటి ప్రయత్నం చేయడం అనేదాన్ని నిజంగా నేను హర్షిస్తాను. దానికి నా చిన్న మాట సహాయం మాత్రమే నేను అందించగలుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళకు చాలామంది మేము అందరం చూస్తుంటాము. రామసత్యనారాయణ గారు, ఆర్జీవి గారు, మొత్తం మీ టీం అంతా చూస్తుంటాం అందరినీ. సో నైస్ మీటింగ్ యు ఆల్. పోతే బీయింగ్ ఎ శాండ్ ఆర్టిస్ట్, నేను కూడా చిన్నప్పటి నుంచి నా ఆర్ట్ గురించి నాకు, నేను ఈరోజు ఒక కంటెంపరీ ఆర్టిస్ట్గాను, ఒక నేను చాలా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్ డిఫరెంట్. తర్వాత నేను శాండ్ ఆర్టిస్ట్గా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను చాలా కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను, చాలా ఆడియో ఫిలిం ఆడియో రిలీజెస్కి పెర్ఫార్మెన్స్ చేశాను, ఖైదీ నంబర్ 150కి పెర్ఫార్మెన్స్ చేశాను, రీసెంట్గా యాత్రకి లైవ్ పెర్ఫార్మెన్స్ చేశాను స్టేజ్ మీద. సో ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోవడానికి. బట్ వీటన్నిటి వెనకాల ఏంటంటే ప్యాషన్, తపన. ఆ తపనని పెద్ద ఆయనలో గుర్తించాను నేను. ఇప్పటికీ ఆయన ఈరోజు ఇండస్ట్రీకి బస్ ఎక్కి వచ్చిన, ఖమ్మం నుంచి వచ్చిన కుర్రోడ్లాగానే ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఆ ప్యాషన్, ఆ తపన అనే దాన్ని నేను చిన్నప్పుడు ఏదైతే పొందానో సో అందులోనూ ఉంటుంది. ఈవెన్ రామ్ సత్యనారాయణ గారు కూడా 99 సినిమాలు చేయడానికి డబ్బు ఒకటే కాదు, పలుకుబడి ఒకటే కాదు, తపన. ఆయన ఆ పని కాకుండా ఇంకో పని చేయొచ్చు, కానీ అదే చేద్దాం అనిపించిన తృప్తి, అందులో తృప్తి దొరుకుతుంటుంది. దానికి నేను చేసిందంటూ ఏమీ లేదు. గోపి గారు నన్ను ఇంతగా గౌరవించిన దానికి, నన్ను గుర్తుపెట్టుకున్న దానికి చాలా సంతోషం. బట్ నా వరకు నేను కొద్ది వరకు మాట సహాయం చేయడము, ఏదైనా ఉంటే క్రియేటివ్ సైడ్ నాకు తెలిసినటువంటి, నాకున్న అవగాహనతోటి కొంచెం సపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్ విష్ యూ ఆల్ ద సక్సెస్. డెఫినెట్లీ మీ తపననే దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. 100% మీరు ఆత్మసంతృప్తి అయితే పొందుతారు.